హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సర్నర్ వారితో మాట్లాడుతున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, చంద్రబాబు గారి అరెస్ట్కు సంబంధించి మన సిఐడి అడిషనల్ డీఐజీ సంజయ్ గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సో ఆయన ప్రెస్ మీట్ చూస్తే లోకేష్ గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా ఆయన ప్రెస్ మీట్లో ఎటువంటి విషయాలు వెల్లడించారు సార్? యా, ప్రధానంగా ఆయన బ్రాడ్గా రెండు విషయాల్ని తన ప్రెస్ మీట్లో చెప్పదలుచుకున్నారు. ఒకటి, తాము అరెస్ట్ చేసిన పద్ధతి గురించి వచ్చిన విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు. రెండవది, అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఈ కేసు ఏంటి, ఈ కేసులో ఇప్పటివరకు మేము ఎలాంటి దర్యాప్తు చేపట్టాము, చంద్రబాబు గారి మీద ఎలాంటి ప్రైమాఫేసి ఎవిడెన్స్ ఉంది అనేది ఆయన చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు సిఐడి వాళ్ళని ఆయన చెప్పింది ఏంటంటే, మీ దగ్గర ప్రైమాఫేసి ఏమి లేదు, ఎఫ్ఐఆర్లో కూడా నా పేరు లేదు, సో నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది ఆయన అడిగాడు. అట్లాగే ఆయన మీడియాతో కూడా అదే మాట్లాడారు, ఈ కేసులో నన్ను అన్యాయంగా చేస్తున్నారు, ఈరోజు సత్యం అనేదాన్ని వీళ్ళు కిల్లు చేస్తున్నారు అనేది ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు హత్య చేశారు ఈరోజు అనేది ఆయన చెప్పారు. అంటే ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదనేది చంద్రబాబు గారు చెప్పారు. దానికి సమాధానంగా ఈయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారనమాట. వైసీపీ వాళ్ళు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర మొదలుకొని అందరూ కూడా మీడియాతో మాట్లాడుతున్నారు ఈరోజు నుంచి, అట్లాగే మార్నింగ్ నుంచి, అట్లాగే తెలుగుదేశం వైపు నుంచి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఇది ఒక అవినీతి కేసు అని చెప్పుకోవచ్చు మనం, కరప్షన్ కేసు. సో ఈ కరప్షన్ కేసులు రాజకీయ ప్రత్యర్థుల మీద పెట్టడం కొత్తది అయితే కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఈ కేసుల్లో శిక్షలు పడేది మామూలుగా తక్కువ ఉంటుంది, కానీ మధుకోడ కావచ్చు, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ మీద ప్రూవ్ అయ్యి కూడా వాళ్ళు జైల్లో కూడా ఉన్నారు కేసుల్లో. కాబట్టి కొంతమంది మీద కక్ష సాధింపుతోనే పెడతారు మామూలుగా ఇది, బట్ అంత మాత్రాన అవినీతి చేయరా అంటే ప్రతి పార్టీ చేస్తుందని నేను మార్నింగ్ కూడా చెప్పాను. అవినీతి అనేది లేక అక్రమాలు జరగకుండా ప్రభుత్వాలు ఎక్కడ ఉండవు, పనిచేస్తాయి. కాకపోతే ఏంటంటే, ఎవరు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రత్యర్థుల్ని వేధించే కార్యక్రమం అన్ని పార్టీలు చేస్తున్నాయి. అది బీజేపీ వచ్చినాక మోర్ ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు వాళ్ళని. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా సిబిఐని ప్రత్యర్థుల మీద ప్రయోగించే కల్చర్ ఉంది వాళ్ళకి కూడా. అలాగే తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు ఇటు కాంగ్రెస్ కలిసి జగన్ను జైలుకి పంపించాయనేది వైసీపీ ఆరోపణ. కాబట్టి దానికి ప్రతీకారంగా ఇవాళ చంద్రబాబు మీద ఈ కేసులు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా దానికి సంబంధించి సిఐడి సంజయ్ ఏమి ఇచ్చాడంటే, మేము అర్ధరాత్రి అరెస్టులు ఇవన్నీ చెప్తున్నారు, అర్ధరాత్రి అరెస్టులు చేయలేదు, ఆయన 1:30 తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి మా వాళ్ళు ఇల్లు అక్కడ ఉన్నారు, సో అక్కడ ఆయనకి ఎస్ఎస్జి ప్రొటెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు మార్నింగ్ 5:30 వరకు మేము అలో చేయమని చెప్తే మా వాళ్ళు వెయిట్ చేశారు. అంత తప్ప బలవంతంగా ఆయన్ని తీసుకురావడం కానీ ఫోర్స్ఫుల్గా ఆయన్ని చేయడం కానీ ఏమీ చేయలేదు. ఆయన కన్విన్స్ చేసి ఆయనకు నోటీస్ ఇచ్చి CRPC 50(1) కింద నోటీస్ ఇచ్చాము. సో నోటీసులో క్లియర్గా పేర్కొన్నాము ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము, ఏ కేసు, అవన్నీ కూడా చెప్పాము. దాన్ని బట్టి మేము తీసుకొచ్చాము. రెండోది, ఆయన మేము ఎయిర్లిఫ్ట్ చేద్దాం అనుకున్నాము, ఆయన లేదు రోడ్డు మార్గంలో, ఎందుకంటే ఎస్ఎస్జి ప్రొటెక్షన్ ఉంటుంది నాకు అని చెప్పారు. సో ఆయన విన్నపాన్ని మేము రెస్పెక్ట్ చేసాం. అట్లాగే హెల్త్ ఇష్యూస్కి సంబంధించి కూడా మేము మా ఒక మెడికల్ టీమ్తో ఆయనకి చెక్ చేసాం. ప్రోటోకాల్ ప్రకారం ఈ స్థాయి నాయకుడిని, రెండోది ఆయన ఏజ్ని దృష్టిలో పెట్టుకొని ఎలా ఆయనతో ప్రవర్తించాలో అలాగే మేము ప్రవర్తించాం. ఎక్కడ కూడా మేము డ్యూ లీగల్ ప్రాసెస్ని పాటించకుండా లేము, అంతా పాటించామనేది ఆయన వివరణ ఇచ్చారు. రెండవ అంశం, ఈ కేసు ఏందని చెప్పారు, అది మార్నింగ్ మనం చెప్పుకున్నాం యాక్చువల్గా. అదే బేసిక్గా ఆయన కూడా అదే చెప్పారు. అంటే ఇది 2014లో వీళ్ళు ఒకటి పెట్టారు, APSSDC అని, అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అది పెట్టకముందే, అంటే అది సెప్టెంబర్లో పెడితే 2015 పెట్టకముందే సీమెన్స్తో MOU చేసుకున్నారు, జూలైలోనే MOU చేసుకున్నారు. అంటే వాళ్ళు MOU దీ ఒక స్కామ్ కోసమే దాన్ని పెట్టారనేది క్లియర్గా అర్థమవుతుంది. సో పెట్టుకొని ఆ సీమెన్స్తో, ఒరిజినల్ సీమెంట్తో సంబంధం లేకుండా దానికి సంబంధించిన ఇక్కడ ఇండియన్ దీంతో పెట్టుకొని దాన్ని డిజిటెక్ అనే ఒక కంపెనీని ఫ్లోట్ చేసి ఆ కంపెనీకి
యాక్చువల్గా ఇది మొత్తం సాఫ్ట్వేర్ కాస్ట్ అంతా కలిసి 58 కోట్లు అవుతుంది. కానీ వీళ్ళు 3,350 కోట్లుగా దాన్ని పెంచేశారు. ఆ పెంచిన దాంట్లో కూడా సిమెంట్స్ 90% ఇస్తుందని, స్టేట్ గవర్నమెంట్ 10% ఇస్తుందని వీళ్ళకి తెలిసే కావాలని దాన్ని అలా రాసుకున్నారు. ఒక పైసా కూడా అక్కడ నుంచి రాలేదు. ఎందుకంటే సిమెంట్స్తో ఒప్పందమే జరగలేదు. సిమెంట్స్ కూడా ఆ మేరకు మాకు ఇది రిటర్న్గా ఇచ్చింది. సో దాని తరపున ఉండే ఒక కంపెనీ డిజిటెక్ కంపెనీకి 370 కోట్లు ఆ కంపెనీకి వెళ్ళాయి. అందులో 133 క్రోర్స్ మాత్రం ఖర్చు పెట్టారు. మిగతా డబ్బులంతా ఏమైందనేది లేదు. దాని నుంచి ఆ డిజిటెక్ నుంచి మళ్ళీ కొన్ని కంపెనీలకి డబ్బులు వెళ్ళాయి. ఇదంతా కూడా చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఇదంతా కూడా డ్యూ లీగల్ ప్రాసెస్ చేయలేదు. అంటే క్యాబినెట్ మీటింగ్ పర్మిషన్ తీసుకోవడం అవన్నీ చేయలేదు. ఈవెన్ కొంతమంది సెక్రటరీలు దీన్ని వ్యతిరేకించినా కూడా చంద్రబాబు గారే నిర్ణయం తీసుకొని వెళ్ళారు. సో ఒక 7 బోగస్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలకి డబ్బులు వెళ్ళింది. అది ఫైనల్గా బెనిఫిషియరీ చంద్రబాబు గారే. ఇక ఎఫ్ఐఆర్లు అంటే ఎఫ్ఐఆర్ మేము 2021లోనే పెట్టాము. దాంట్లో చంద్రబాబు గారి పేరు అండ్ అదర్స్లో చేర్చాము. మామూలుగా ఛార్జ్షీట్ వేసేటప్పుడు కూడా రివైజ్డ్ లిస్టు మేము పెడతా ఉంటాము, అలాగే ఇప్పుడు కూడా మేము పెడతాము అనేది చెప్పారు. సో ఎటువంటి లీగల్ మేము దాన్ని బ్రేక్ చేయలేదు, లీగల్ ప్రొసీజర్ని ఎక్కడా కూడా మేము బ్రేక్ చేయలేదు అనేది ఆయన ప్రధానంగా చెప్పారు. రెండోది సెక్షన్లు ఏవేవి అనేది కూడా ఆయన చెప్పారు. ప్రధానంగా 120B అంటే కాన్స్పిరసీ అంటారు, కుట్ర పూరితంగా 166, ఇవన్నీ కూడా ఐపీసీ 167, 418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34, 37, ఈ సెక్షన్ల కింద మేము పెట్టాము. ఈ సెక్షన్ల కింద 10 ఏళ్ళు మినిమం జైలు శిక్ష పడే అవకాశం ఉంది, లైఫ్ కూడా పడే అవకాశం ఉంది, అండ్ ఫైన్ ఆల్సో ఫైన్ కూడా పడుతుంది అనేది ఆయన చెప్పాడు. ఇంత మాత్రమే చెప్పకుండా ఆయన ఏం చెప్పారంటే, దీంతోపాటు కిలారి రాజేష్ అనే అతని రోల్ కూడా ఉంది. దీంట్లో లోకేష్ పాత్ర కూడా ఉందని చెప్పారు. ఏపీ ఫైబర్ నెట్ కావచ్చు, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్లో కూడా లొకేషన్ కూడా మేము విచారిస్తాము. సో మేము చట్ట ప్రకారం ఎటు ముందుకెళ్లాలో కంప్లీట్గా ముందుకెళ్తాం, ఎక్కడ కూడా తగ్గేది లేదు అని క్లియర్గా చెప్పాడు. దీన్ని బట్టి ఏంటంటే లొకేషన్ కూడా అరెస్ట్ చేస్తారా అంటే, ఈరోజు ఇది మేజిస్ట్రేట్ దగ్గర ఏసీబీ కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారని చెప్పారు. అంటే ఏసీబీ కోర్టు ఈరోజు ఫంక్షన్ లేదు కాబట్టి బై ఈవినింగ్ ఏమైనా చేస్తారా. ఇంకొక పుకార్ ఏమనిపిస్తుందంటే, చంద్రబాబుని డైరెక్ట్ రూట్లో తీసుకురాకుండా అటు ఇటు ఊర్లు తిప్పుతున్నారు సెక్యూరిటీ పేరుతో, దానివల్ల కావాలనే లేట్ చేసి ఈరోజు కుదరదని చెప్పి రేపు ఒకరోజైనా జైల్లో పెట్టాలనే ప్లాన్తో ఉన్నారు అనేది ఒక మాట అనిపిస్తుంది. కానీ ఈయన మాత్రం ఏం చెప్పారంటే, బై ఈవినింగ్ మేము ఖచ్చితంగా ఏసీబీ మ్యాజిస్ట్రేట్ జడ్జి ముందు ప్రవేశపెడతాము, ఆయన చెప్పేదాన్ని బట్టి మేము ఫాలో అవుతాము అనేది చెప్పారు. ఏదేమైనా ఈ కేసును అయితే ముందుకు తీసుకెళ్తాం, ఆల్రెడీ దీంట్లో కొంతమందిని అరెస్టులు కూడా చేశాము అనేది ఆయన వివరించారు. ఇది బేసిక్గా ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పి డీటెయిల్గా చెప్పారు. సో దీన్ని బట్టి ఏంటంటే, చంద్రబాబు గారినే కాకుండా లొకేషన్ కూడా అరెస్ట్ చేస్తారా అన్నది ఇవాళ సర్వత్రా అనిపిస్తుంది. అట్లాగే చంద్రబాబు గారు ఈ కేసులో పెట్టడం వల్ల చంద్రబాబు గారికే సింపతి వస్తుంది తప్ప అంతకంటే ఏమి కాదు అనేది కూడా ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్లు దగ్గరకు వచ్చాయి, ఆయన ఏజ్ ఇదైంది. మొన్నటి వరకు యువకుడు ఉత్సాహవంతుడు అన్న అన్నట్లు మీడియాలో వచ్చింది, ఇప్పుడేమో ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఏజ్ అయిపోయింది అన్నట్టుగా వస్తున్నాయి. ఇది సింపతి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా నన్ను అరెస్ట్ చేస్తారు అనేది ముందు నుంచి చెబుతున్నారు. సో ఆ యాంగిల్లో జగన్ ప్రతీకార చర్య కోసం ఇది చేశాడు అనేది విమర్శలు వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ఈయనకి నెక్స్ట్ ఏం జరుగుతుందనే చూడాలి. అంటే ఈ కేసు అసలు చంద్రబాబు గారి మీద ఏ స్థాయిలో ప్రభావితం చూపిస్తుంది, లేదంటే బీజేపీ హ్యాండ్ కూడా దీంట్లో ఉందా, ఎందుకంటే ఐటీ నోటీసులు ఇవ్వడం దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు దీంట్లో కూడా అయ్యారు. అది కూడా ఈయన చెప్పాడు, ఇద్దరు పారిపోయారు, పిఏ ఒకరు, తర్వాత మనోజ్ వాసుదేవ్ పర్దసాని, వాళ్ళిద్దరిని కూడా మేము పట్టుకొస్తాము, మా టీములు వెళ్తాయి, దుబాయ్కి ఒక టీం పంపిస్తాము, అమెరికాకు ఒక టీం పంపించి వాళ్ళని కూడా పట్టుకొస్తామని చెప్తున్నారు.
సో ఏదేమైనా ఈ సీరియస్గా వెళ్ళేట్టుగానే కనిపిస్తుంది ఇప్పటి వాతావరణం చూస్తే. మరి న్యాయ వ్యవస్థలో చంద్రబాబు గారు ఎలా ఫైట్ చేయబోతున్నారు, దీనివల్ల ప్రజాస్వామిక వ్యవస్థలో ఆయనకి ఎంత ఉపయోగం ఉందనేది ఫర్దర్గా కానీ మనం చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.